కోలీవుడ్కు చెందిన ప్రముఖ నటుడు విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారని, ఇప్పటికే ఎన్నికల సంఘాల వద్ద తన పార్టీని నమోదు చేశాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వార్తలు హాట్ టాపిక్గా మారాయి. కానీ సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలను విజయ్ ఖండించారు. తనకు అలాంటి యోచన లేదని, అవన్నీ పుకార్లేనని తెలిపారు. పార్టీ కోసం తన ఫోటోలు కానీ పోస్టర్లు కానీ వాడవద్దని తెలిపారు. ఈ నేపథ్యంలో విజయ్ రాజకీయ వార్తలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాటి పళనిస్వామి స్పందించారు. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు అన్నారు. వారికి ఆ హక్కు ఉందని తెలిపారు. ఇక విజయ్ పార్టీ అనేది ఆయన సొంత విషయమని చెప్పారు. ఆయన పార్టీ పెట్టడం వల్ల తమకు ఏమీ నష్టం లేదని వెల్లడించారు.